పవన్ కళ్యాణ్ ఓటే జగన్ పక్క. ఎందుకని అన్న పవన్ కళ్యాణ్ నువ్వు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా. పవన్ కళ్యాణ్ రాజకీయం పవన్ కళ్యాణ్ తెలియదు అని. సినిమా పరంగా అయితే నేను పవన్ పక్క ఫ్యాన్ కడతాను, పక్క ఫ్యాన్. కానీ జగన్ పరంగా మాత్రం నేను పక్క. నేను జగన్ పవన్ కళ్యాణ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్ని చేసేస్తానంటుంటా కదా. ఏం చేసేస్తాడు రాజకీయం? ఇప్పుడు మోదీ దగ్గర మాట్లాడగలడా? పలానా కాంగ్రెస్ తో మద్దతు తీసుకుని కాంగ్రెస్ తో సోనియాతో మాట్లాడగలడా? ఆ టాలెంట్ ఉందా? లేదంట పవన్ కళ్యాణ్. టాలెంట్ మీ శ్రీకాకుళం ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్? సీట్ అసలు కాదు. కాదా? కాదు. పక్క జగన్ ఈసారా పక్క జగన్. మాది 10 సీట్లు, 10కి 6, 7 కన్ఫర్మ్ జగన్. పవన్ కళ్యాణ్ అయితే ఒక్కటి సీట్ కూడా రాదు. నేను పక్క చెప్తాను. ఉద్దానం సమస్య ఏదో క్లియర్ చేశాడు కదా, సీట్ వచ్చేద్దా అంటే. ఉద్దానం సమస్య నేనే తెచ్చాను, నేనే క్లియర్ చేశాను. మీ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వు, మీ అమ్మా నాన్నగారు టీడీపీ లేదా వైసీపీ, మీ మాట ఇది అవుతాయి. ఎవరికైనా వస్తారు మనకైతే తెలియదు. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం చేశాడు పార్టీ, చాలా జనాలు వచ్చారు, 18 సీట్లు గెలడం కష్టమైపోయింది. ఆ జనం నువ్వు ఫ్యాన్ అయ్యిండు కూడా నువ్వు సపోర్ట్ చేయవు. ఫ్యాన్ అయ్యిండు కూడా నీ పక్క జగన్ చేస్తాను. నా ఫ్యామిలీకి కూడా, నా ఫ్యామిలీ వ్యతిరేకమైన నా ఫ్యామిలీ నా మాట విని నేను జగన్కి ఓటు వేస్తాను. నేను చెప్తున్నాను ఉద్దాన సమస్య అదేం తీర్చలేదని. ఆ మాటలు అయ్యా అది అలాగే ఉంది. ఉద్దాన సమస్య ప్రజెంట్ అలాగే ఉంది. అదే ఆడైతే గేట్ చేయలేదు ఉద్దానం. సినిమా షూటింగ్ అంటారా? అంతే. త్రివిక్రమ్ త్రివిక్రమ్ డైలాగ్ త్రివిక్రమ్ డైలాగ్ తో మానవుడు పాపులర్ అవుతున్నాడు. అంటే త్రివిక్రమ్ డైలాగ్ అంటే ఇది ఇది చెప్తే చెప్పేస్తాడు స్పీచ్ అంతే. ఇంటర్మీడియట్ ఫెయిల్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.